అవును, కాలువలు రోడ్లు రెండు ఉండేటట్లు చూసుకుంది. రోడ్లే కాలువలు ఎక్కడ ఉన్నాయో కోర్ ఏరియా పెడతాం. కోర్ ఏరియా కోర్ ఏరియాలో ఆల్మోస్ట్ అలా అయిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు పెద్ద రోడ్లు తార్ రోడ్లు పెట్టించేసి ఎక్కువ ఎక్స్టెన్షన్ కవర్ అవుతాయి. కాలువలు ఉండే చోట పెట్టేసాను. నమస్తే, చెప్పు. ఉంది చెప్పు. నమస్తేనా, నాది ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఏరే చేస్తున్నాను అన్న, ఆశ వర్క్గాను. ఇప్పుడు రీసెంట్గా నన్ను 25కు మార్చిన. బాబా గుడికి అక్కడంతా తిరగాలంటే నాకు కొంచెం ప్రాబ్లం సార్. ఫస్ట్ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడే చూస్తున్నాను. ఇక్కడ సచివాలయంలో అడగండి. నేను సచివాలయం నువ్వు కంగారు పడద్దు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. సచివాలయం కా సార్, ఇప్పుడు సచివాలయం వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడే చేస్తున్నా సార్. ఖచ్చితంగా సిబ్బంది అందరినీ అడగండి సార్. నేనే తప్పు పట్టడం లే కదా, నువ్వు చేసిన తప్పు నేను చెప్పటం లేదా. ఈమె 20 ఏళ్ళ నుంచి ఈ క్లస్టర్లోనే చేస్తుంది. సచివాలయం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచే చేస్తుంది. ఇప్పుడు వేరే దాంట్లోకి మార్చినారంట, పక్కన దాంట్లోకి. అది ఎల్సి గౌరవం. ఈమె ఆరోగ్యాలు అయితే తిరగలేదంట. ఇద్దరు కలిసి ఈ ఏరియాలో కొన్ని వస్తాయి. అంటే నాకు 900 ఇంట్లో వస్తాయి సార్. నాకు 800 లక్షల నాకు వస్తాయి. కంగారు పడదు, దాన్ని ఇక్కడికి, దాన్ని ఇక్కడికి పెట్టదు. అడగండి సార్, కావాలంటే. అడగక్కర్లే, చెప్పినావు కదా. నేను సర్టిఫికెట్లు ఏమి అవసరం ఏమ్మా? ఒక నిమిషం. ఏమన్నారు? ఏది పైనుంచి రావాలి అని చెప్తూ ఉన్నారు. నాకైతే జీవనానికి కూడా కష్టంగా ఉంది. ఎక్కడ ఉంటావు నువ్వు? ఇంద్రమ్మ కాలనీలో. కమిషనర్ గారు, కమిషనర్ను కలిసిన లెటర్ కూడా వచ్చింది. కమిషనర్ను కలిసిన ఒక్క నిమిషం. ఈయనే కమిషనర్ సార్. ఈయన 2-3 సార్లు మనకు డిజేబుల్ పెన్షన్ కూడా అక్కడ కూడా వచ్చాడు. గుడ్ సైడ్ కూడా కూడా వచ్చింది కదా, అక్కడ కూడా వచ్చాడు సార్. ఇది ఎన్ సిరీస్లో ఉంది సార్. ఈయన రియల్గా ఎలిజిబులే సార్. అవును, 83% ఉంది. 2 సార్లు మన దగ్గర కూడా వచ్చాడు. ఏం బాగా ఆరోగ్యం బాగాలేదు? నాకు యాక్సిడెంట్ అయింది సార్. నాకు బ్రెయిన్ విత్ హోల్స్ పెయిన్ సార్. ఎన్ సిరీస్లో ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చెప్పించా. అవసరం లేదు, నువ్వు అర్హత ఉంది, నీకేం లేదని చెప్పటంలే. నీకు ఇవ్వాలి ఈ ఎన్ సిరీస్ రోల్ బ్యాక్ ఇవన్నీ చెప్పేసి పెండింగ్ ఉంది. కొద్ది ఊరుకున్నామా? రావట్లేదు. నాకైతే చాలా కష్టంగా ఉంది సార్. 2 వారాలకు ఒకసారి తిరుపతి కూడా వెళ్ళాను నేను. నువ్వు బిల్లులు ఎవరికి ఇచ్చినావు? రెవెన్యూ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాయి సార్. పేర్లు నాకు తెలియవు. అప్పుడు ట్రైన్ పనిచేయలేదు సార్. నాకు అప్పుడు ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు 2 కోమాల్లో నుంచి బయటపడ్డాక ఇచ్చా. నువ్వు ఎక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఉంటావా? ఇది రోల్ బ్యాక్ ఉంది. మీరు ఏ దాని కింద ఇమీడియట్గా వస్తుంది అని చూడండి. ఐడి జనరేట్ చేసి అన్ని డిస్టోర్ చేసాం సార్. మొత్తం మన ధర్మవరం మున్సిపాలిటీలో డిఫరెంట్ కేటగిరీస్ కింద ఎలిజిబుల్ అయ్యి రాలేక టెక్నికల్ ఇష్యూస్ అన్ని లిస్టౌట్ చేసి పెట్టాం సార్. అది మనం సెర్ఫ్కి త్రూ డిఆర్డీఏ పంపిస్తాం సార్. మన హ్యాండ్స్లో కూడా ఏం లేదు సార్. ఇది ఏదైనా చేద్దామన్నా వేరే కేటగిరీ కిందకైనా పెట్టలేమా? మళ్ళీ కొత్తది ఏం జనరేట్ చేసినా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నా సార్. నేను ఆధార్ నెంబర్ కొట్టగానే కదా సార్. వెరిఫై చేయండి ఇక్కడ సచివాలయంలో. వేరే దాని కిందకి ఏం పెట్ట, నువ్వు వెళ్ళి ఒకసారి చెప్తారు సార్. హ్యాండిక్యాప్డ్ కిందకి కాకుండా చూడండి. ఇప్పుడు టెంపరీగా అది వచ్చినప్పుడు కావాలంటే దాని కిందకి చేసుకోవచ్చు సార్. అంతే కదా. మళ్ళీ అట్లా చేస్తాను.